లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. రే, మేము వచ్చినట్టు వాడితో చెప్పకూడదు. అలాగే సార్. ఒకవేళ చెప్పారు మక్కేలు ఇరగదీస్తాను. జాగ్రత్త. అట్టగనండి. డ్రైవర్ సార్, బండి ఇక్కడెక్కడ కనపడకుండా దూరంగా తీసుకెళ్ళిపోయి. ఏ కానిస్టేబుల్ సార్, మీరిద్దరు ఆటో వెనక. ఓకే సార్, మీరు వినండి. ఏది కాకా, ఇంకా ఎక్కడే ఉన్నావు? సవారీ రాలే? తీసుకో, తీసుకోరా బాయ్, తీసుకో. తినడరా బాయ్, తినండి తినండి. ఎలా చూస్తారే, ఏమైందిరా?
సత్యగా అంటే నువ్వేనా? అవును సార్, నేనే సార్. నిన్న రాత్రి నువ్వు సవారీ చేసావా? లేదు సార్. మరి చెయ్యలేదని ఎందుకు అబద్ధం చెప్పావు? భయపడి చెప్పాను సార్, భయపడ్డాను సార్. అవును సార్, భయంగా ఉంది కదా? అవును సార్, భయంగా ఉంది కదా? ఉంది సార్. ఇప్పుడు అదే భయంతో నిజం చెప్పు. రాత్రి ఓ 3 గంటలప్పుడు నువ్వు ఆ అమ్మాయిని శ్రీనగర్ కాలనీలో ఎక్కించుకున్నావు కదా? చెప్తాను సార్, చెప్తాను సార్. ఎక్కించుకున్నాను సార్, ఎక్కించుకున్నాను సార్, ఎక్కించుకున్నాను సార్, ఎక్కించుకున్నాను. తర్వాత ఏం చేశావు సార్? సార్, ఇంటి దగ్గర దించేశాను సార్. కొట్టండి, కొట్టండి సార్. నిజం చెప్తాను సార్, నిజం చెప్తాను. చెప్పు, చెప్పు, చెప్పు. ఇంటి దగ్గర దించలేదు సార్, బోరబండ దగ్గరికి తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్ళి ఏం చేశారు సార్? ఏం చేయలేదు సార్. అక్కడికి వెళ్ళాక ఆ అమ్మాయి ఆటోలో నుంచి దిగి పారిపోయింది సార్. పారిపోయింది, పారిపోయింది. నువ్వు ఏం చేయకుండా అమ్మాయి ఎందుకు పారిపోయింది? సార్, 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 కొట్టండి సార్. అయ్యో, నిజం చెప్తాను సార్, నిజం చెప్తాను, నిజం చెప్తాను. చెప్పు. అక్కడ ఉన్న ఒక 3 ఆ అమ్మాయిని అటాక్ చేశారు సార్. ఎవరు వాళ్ళు? ఎక్కడ ఉంటారు వాళ్ళు? వాళ్ళు నాకు అక్కడే ఉంటారు సార్. ఎక్కడ తెలుసు సార్? నాకు ఎక్కడ ఉంటారు? కళ్ళు కంపౌండ్ దగ్గర సార్. చూపిస్తావా? చూపిస్తాను సార్. డ్రైవర్ కొడకండి సార్. కానిస్టేబుల్ ఎక్కడ్రా వాళ్ళు? సార్, గదిగో ఆడున్నారు. రే, ఇలా చూడు, మేము వచ్చామని చెప్పకుండా వాళ్ళని తీసుకురా. అలాగే సార్. తేడాలు వచ్చాయో తోలు వచ్చేస్తాను. జాగ్రత్త. ఓ, ఏం ఆడుతున్నారు బాయ్ మీరు? చిన్న పోరుగల్ లెక్క. పేకాట మాకు తెలియదన్నా. ఏం మామా, ఏదైనా కొత్త బిగర్ వచ్చిందండి? బాబాయ్ వచ్చారా? ఏంటి మామా, అట్టా సైజ్ చేస్తా? పోలీసులు రా. ఎక్కడికి రాడు సార్, కొట్టారు. తెలియదు సార్, నాకేం తెలియదు సార్. మాకు తెలియదు అని చెప్తున్నాం. చెప్పండి, అమ్మాయిని అత్యాచారం చేశామని ఒప్పుకోండి. నిజంగా మాకు తెలియదు సార్. చేయలేదు, మేము చేయలేదు సార్. ఒప్పుకోండిరా సార్. చెప్పండి, నిజం చెప్పండి సార్. మేమే సార్, మేమే సార్, మేమే అత్యాచారం చేశాం సార్. రండిరా, డాక్టర్. ఆ డ్రగ్ కేసు అమ్మాయిని రేప్ చేసిన ఆ 3 పట్టుకున్నాను. రేపు వాళ్ళని కోర్టుకు తీసుకెళ్ళాలి. ఆ అమ్మాయి కూడా కోర్టుకు రావాల్సి వస్తుంది. మరి ఆ అమ్మాయి రేపటికి నార్మల్ అయిపోతుందిగా? ఓ ష్యూర్. ఇంకో 2-3 గంటల్లో ఆ డ్రగ్ ఎఫెక్ట్ తగ్గిపోయి నార్మల్ అయిపోతుంది. రేపు మీరు కోర్టుకి ఈజీగా తీసుకెళ్లొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. చూడండి, ఆఖరికి నేననుకున్నదే నిజమైంది.
మీ అమ్మాయి గ్యాంగ్ రేప్కి గురైంది. ఆ రాస్కెల్స్ని పట్టుకుని మక్కెలు ఇరిగేలా 4 తగిలిస్తే అప్పుడు నిజం ఒప్పుకున్నాను. రేపు వాళ్ళని కోర్టుకు తీసుకెళ్ళాలి. మీ అమ్మాయి కూడా కోర్టుకు రావాల్సి వస్తుంది. ఇన్స్పెక్టర్ గారు, మీకు దండం పెడతాను. ఈ కోర్టులో అవి వద్దండి. ఆల్రెడీ మా అమ్మాయికి నిశ్చితార్థం అయింది, తొందరలో పెళ్లి కూడా జరగబోతుంది. ఈ విషయం బయటకు పొక్కితే మా జీవితాలు నాశనం అయిపోతాయి. మీకు దండం పెడతాను. మా పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి సార్. మీరనేది నాకేం అర్థం కావట్లేదండి. ఇంత పెద్ద క్రైమ్ జరిగితే చూసి చూడటి ఎలా ఉండిపోమంటారండి? మీకు మీ పరువు ఎంత ముఖ్యమో మాకు మా డ్యూటీ అంతే ముఖ్యమండి. ఆ రాస్కెల్స్ని జైలుకి పంపించకుండా వదలను. అది కాదు సార్, అది కాదు. వాళ్ళని మీరు ఏమైనా చేసుకోండి, కానీ మమ్మల్ని మాత్రం నలుగురిలోకి లాగొద్దు. మీకు దండం పెడతాను. చూడండి, బాధితురాల్ని కోర్టుకు తీసుకురాకుండా నేరస్తులకు శిక్షలు వేయిస్తామండి. మీ ఊరికి అడ్డు తగలకండి, మా పని మమ్మల్ని చేసుకునే నాన్న. మీరు ఊరుకోండి ఇన్స్పెక్టర్ గారు, నేనే తీసుకొస్తాను కోర్టుకి. నా చెల్లెల్ని కోర్టుకి నేనే తీసుకొస్తాను. రేపు తప్పకుండా కోర్టుకు తీసుకురావాలి, సరేనా? మీరెవరైనా కోర్టుకి హాజరు కాకుండా ఎస్కేప్ అయ్యారో అది కూడా నేరం అవుతుంది. లేదు సార్. జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఏమిట్రా ఇదంతా? మీరు ఊరుకోండి అన్నా. ఎస్, ప్లీజ్ ప్రొసీడ్. యువర్ ఆనర్, నా క్లయింట్ శంకర్ భార్య లలిత ఎంతో కాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ వచ్చింది. అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ కోర్టు వారికి సమర్పించడం జరిగింది. నా క్లయింట్ శంకర్ ఆమెను ప్రేమ వివాహం చేసుకుని ఆమెను తన కళ్ళల్లో కాదు కాదు గుండెల్లో పెట్టుకుని ప్రేమగా చూసుకున్నాడు. ఆమెకు ఉన్న జబ్బుని పోగొట్టడానికి అతను సంప్రదించని డాక్టర్లు లేరు, సందర్శించని దేవాలయాలు లేవు. అయినా తన బాధ తీరలేదు. తన శ్రీమతికి జబ్బు నయం కాలేదు. అందుకు అతను ఎంతో కుమిలిపోతూ బ్రతుకుతున్నాడు. అటువంటి భర్త ఉండి కూడా ఆమె కడుపు నొప్పి బాధను తట్టుకోలేక తొందరపాటుతో తనకు తాను కాల్చుకుని చచ్చిపోయింది. ఊహించని ఆ సంఘటన నా క్లయింట్ని పిచ్చివాణ్ణి చేసింది. పోయిన భార్యని ప్రతిక్షణం తలుచుకుంటూ వైరాగ్యంతో బ్రతుకుతున్నాడు. అలాంటి స్థితిలో కూడా ఇతను ఏ వ్యసనానికి లోను కాలేదు. అటువంటి మంచి వ్యక్తి మీద అత్తమామలు హత్యానేరం మోపడం, కట్టుకున్న భార్యను ఇతనే కాల్చి చంపాడనడం అన్యాయం. ఈ వ్రోనర్, ఇది ఖచ్చితంగా ఆత్మహత్యే తప్ప హత్య కాదని మీకు మనవి చేసుకుంటున్నాను. నా క్లయింట్కి సిగరెట్ కానీ మద్యం కానీ ఎలాంటి చెడు అలవాట్లు లేవు. అలాంటి ఓ వ్యక్తి హత్య ఎలా చేయగలడు? ముమ్మాటికి ఇది హత్య. పొగ తాగేవాళ్లు, మద్యం పుచ్చుకునేవాళ్లు మాత్రమే హత్యలు చేస్తారని లాయర్ గారు కొత్త సిద్ధాంతం ప్రవేశపెట్టారు. ఇది చాలా వింతగా ఉంది యువరాణ. మీ అనుమతితో ముద్దాయిని కొన్ని ప్రశ్నలు అడగాలని కోరుకుంటున్నాను. Yes, proceed. Thank you, యువరాణ. మీది ప్రేమ వివాహమట? అవును, నేను లలిత ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నాం. మీ పెళ్లికి మీ పెద్దవాళ్ళు ఒప్పుకున్నారా? వాళ్ల అంగీకారంతోనే జరిగింది. పెళ్లిలో మీకు కట్నం ఎంతిచ్చారు? నేను కట్నం తీసుకోలేదు. గుడ్. మీది ప్రేమ వివాహమే కాకుండా ఆదర్శ వివాహం కూడా అన్నమాట. అది సరే, మీరంతగా ప్రేమించిన మీ భార్యకి తరచూ కడుపు నొప్పి వచ్చేదన్నారు కదూ, మరి మీరామెకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పించారు? ఒకరా ఇద్దరా, కనీసం 10 డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళుంటాను. తన ట్రీట్మెంట్ కోసం 1,000,000 ఖర్చు పెట్టాను. కానీ ఏం లాభం? తనకున్న జబ్బు నయం కాకపోగా
డాక్టర్లు మరో విషయం తేల్చి చెప్పారు. గర్భం దాల్చే అదృష్టం తనకి ఎప్పటికీ లేదన్నారు. మీరు కోర్టుకి సబ్మిట్ చేసిన మెడికల్ రిపోర్ట్స్లో ఆ విషయం ఉందా? లేదు, దీనికి నేను ఎవరి దగ్గర ఎలాంటి సర్టిఫికెట్ తీసుకోలేదు. ఎందుకని? ఏమో, తీసుకోవాలని నాకు అనిపించలేదు. సరే, అది వదిలేయండి. మీ శ్రీమతికి లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించానన్నారు కదా, మరి మీరు తెచ్చిన ఆ సర్టిఫికేట్స్ చూస్తే ఏ వీధి చివరిలోనూ ఉండే ఒక మామూలు డాక్టర్ దగ్గర నుంచి తెచ్చినట్టుంది. అతను మా ఫ్యామిలీ డాక్టర్. ఓ, మీవాడేనా? కాబట్టే మీరడగ్గానే ఓ దొంగ సర్టిఫికేట్ తయారు చేసి ఇచ్చేశాడు. సార్ 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 సార్, అబ్జెక్షన్ యువర్ ఆనర్. అది దొంగ సర్టిఫికెట్ అని ఏ ఆధారంతో అంటున్నారు? నాకు అర్థం కావడం లేదు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్నవారిని ఏ ఆధారం లేకుండా ఇలా నిందించడం అంత మంచిది కాదు యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్డ్. మీరు ముద్దాయి ఇంకేమైనా అడగదలుచుకున్నారా? నో యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ శంకర్ ఇంట్లో పనిచేసే పని మనిషి మంగమ్మను విచారించడానికి తమ అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. నమస్కారం అండి. నీ పేరు మంగమ్మ కదూ? అవునండి. నువ్వేం చేస్తుంటావు? ఆయన ఇంట్లో పనిచేస్తుంటానండి. ఎన్నేళ్లుగా పనిచేస్తున్నావు? గత 10 ఏళ్లుగా పనిచేస్తున్నానండి. అయితే ఆ ఇంట్లో ఎవరు ఎలాంటి వాళ్ళో నీకు బాగా తెలుసన్నమాట. తెలుసయ్యా, చెప్పమంటారా? చెప్పు. నా దృష్టిలో అది ఇల్లు కాదయ్యా, దేవాలయం. మా లలితమ్మ దేవతలకే దేవత. ఆలు మగలు చిలక గోరింకల్లా ఎంత ప్రేమగా ఉండేవాళ్ళో. ఎవరి కన్ను పడిందో, ఎవరి దిష్టి తగిలిందో, ఆ అమ్మకి కడుపు నొప్పి రోగం అంటుకుంది. అది బాగు చేయాలని మా బాబుగారు ఎంత ఇదైపోయారో కనపడ్డ డాక్టర్లకంతా చూపించారు. ఆఖరికి కనపడ్డ దేవుళ్ళందరికీ మొక్కారు. తిరుపతి, అన్నవరం, సింహాచలం అన్ని చోట్లు తిరిగేశారు. ఏం లాభం? రోగం పోలేదు కానీ అసలు మనిషే పోయింది. మా లలితమ్మ గారు దేవుడు లాంటి మనిషిని దిక్కులేని వాణ్ణి చేసేసి వెళ్ళిపోయింది బాబు, వెళ్ళిపోయింది. That's all you wrong. కళ్ళు తెరుచుకోండి. ఇది తుడి చేస్తే పోయే కన్నీళ్లు కాదమ్మా. ఈ జనమంతా మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అన్నం పెట్టేవాళ్ల మీద నీకెంత విశ్వాసం ఉందో నీ ఏడుపే చెప్తోంది. అందుకే అందర్నే దేవుళ్లతో దేవతలతో పోలుస్తున్నావు. ఆ ఇంట్లో, ఓ సారీ, కాదు కాదు, ఆ దేవాలయంలో, ఆ దేవతల దగ్గర నువ్వు ఇంతకాలంగా పనిచేస్తున్నావు. ఈ కష్టకాలంలో కూడా వాళ్ళకి బాగానే పనికొచ్చావు. అది సరే, మీ జీతం ఎంత? అన్నం పెట్టి 500 ఇస్తారమ్మా. నీ విశ్వాసంతో పోలిస్తే అది ఏమీ ఎక్కువ కాదులే. ఈ చీర చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు? ఇంత ఖరీదు గలది నేనెక్కడ కొనగలనమ్మా? అప్పట్లో మా లలితమ్మ గారు నీళ్లు పోసుకున్నప్పుడు నాకు బహుమానంగా ఇచ్చారమ్మా. కాదు కాదు, మా ఆయన దీపావళికి నాకు కొనిచ్చారమ్మా. చాలు చాలు. కాదమ్మా. చాలు. కాదు కాదు కాదు, పండు. చాలమ్మా. యువర్ ఆనర్, కట్టుకున్న భర్త ఏమో నా భార్యకి సంతాన యోగం లేదని డాక్టర్లు చెప్పారన్నాడు. కాని ఆ ఇంటి పని మనిషి మాత్రం
అతని భార్య గర్భం దాల్చినట్టు చెప్తుంది. దీన్ని బట్టి అక్కడ జరిగిందేమిటో మనం అర్థం చేసుకోవచ్చు. సార్ 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 సార్, ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇప్పుడు నడుస్తున్న కేసు గర్భం గురించి కాదు, అది హత్య ఆత్మహత్య అన్న దాని గురించి. లాయర్ భవానీదేవి గారు అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. నో యువర్ ఆనర్, ఇలాంటి కేసుని విచారిస్తున్నప్పుడు అన్ని కోణాల్లోంచి ప్రశ్నించాల్సి ఉంటుంది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్, మీరు ప్రశ్నించొచ్చు. థ్యాంక్ యూ యువర్ ఆనర్. కానీ సాక్షిని ఇంకా అడగాల్సింది ఏమీ లేదు. మీ అనుమతితో డాక్టర్ విమలాదేవిని నా తరపు సాక్షిగా విచారించాలని అనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఉంటానండి. ఆవిడ్ని మీరు గుర్తుపట్టగలరా? లేదు, ఆవిడ్ని నేనెప్పుడు చూడలేదు. తొందరపడకండి, బాగా చూసి చెప్పండి. ఆవిడ మీకు బాగా తెలిసిన వ్యక్తే. తెలీదంటున్నానుగా, నిజంగా తెలీదు. ఓకే,